ఇంకపోతే నెక్స్ట్ వచ్చి పెద్దపల్లి. పెద్దపల్లి సంబంధించి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు, ఆల్రెడీ ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోయి మంత్రిగా చేసిన వ్యక్తి. అలానే శ్రీనివాస్ గారు మీ పార్టీ నుంచి, గోమాస శ్రీనివాస్ గారికి ఎలా ఉండబోతుంది అక్కడ? వంశీకృష్ణ గడ్డం వంశీకృష్ణ గారు కూడా ఉన్నారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి. అది పెద్దపల్లి అనేది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. బాలకసుమన్ గారు ఎవరైతే ఉద్యమ నాయకుడు ఉన్నారో, ఈసారి ఆయన లేడు కాబట్టి అంత పెద్ద ప్రభావం అక్కడ పిఆర్ఎస్ పార్టీకి ఉండదు. ఓకే. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కూడా పెద్దగా అక్కడ రాజకీయ అనుభవం లేదు. ఆయన గడ్డం వంశీ అనేట, ఆయన వివేక్ వాళ్ళకు మనవడు కొత్తగా వచ్చిండు కదా, ఆయనకు రాజకీయ అనుభవం లేదు, పార్లమెంట్ మీద పట్టు లేదు, కాబట్టి ఆయనకు ఓట్లేసి గెలిపిస్తారని నేనైతే అనుకోవడం లేదు. మాకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం గోమాస శ్రీనివాస గారు ఎప్పటి నుంచి అక్కడ ఉన్నారు, స్థానికంగా ఉన్నారు, కొట్లాడుతున్నారు, కాబట్టి ఆయనకు కూడా ఈసారి ఓట్లు బాగానే పడ్డాయి. మాకు టఫ్ ఫైట్లో మేము బయటపడతాం అనేటువంటి అవకాశం. పెద్దపల్లి అండి, పెద్దపల్లి సంబంధించి వంశీకృష్ణ గడ్డం, కుప్పలేశ్వర్ గారు, కామాస శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి. అయితే అక్కడ పెద్దపల్లి అనేది మీకు తెలుసు కాంగ్రెస్ కు అది గడ్డ పుట్టినిల్లు. గతంలోనే వివేక్ వెంకటస్వామి గారు ఎన్నిసార్లు అక్కడ చాలా సార్లు రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి, వివేక్ గారు కూడా రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి. అక్కడ అన్ని మెజార్టీ సీట్లు ఇవాళ మా మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఆ కాన్స్టిట్యున్సీ కింద, ఆయన ఇవాళ భుజస్కంధాల పైన వేసుకుని ఆ కాన్స్టిట్యున్సీని ముందుకు తీసుకెళ్తున్నాడు, ఆయన ఇన్ఛార్జి. సో ఇవన్నీ పెద్దపల్లి, మంతని, రామగుండం ఇవన్నీ కూడా మేజర్ సీట్లు, అన్ని కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వంశీ గారు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, స్ట్రాంగ్ ఉంది, ఈజీగా గెలవబోయే సీటు, మా కాంపిటీషన్ లేదు. అయితే మీరు అన్నట్టు అక్కడ గతంలో బీఆర్ఎస్ నుంచి మంచిగా మంత్రిగా పనిచేసిన కొప్పలీశ్వర్ గారు పోటీ చేస్తున్నారు తప్ప కాంపిటీషన్ ఏదో ఉంటుంది, కానీ మాకైతే ఈజీగా గెలిచే సీట్ అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సంవత్సరాలు అక్కడి నుంచి రిప్రజెంట్ చేసింది. ఇప్పుడు మెజార్టీ ఎమ్మెల్యేలు, అన్ని ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మంత్రి కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇవాళ రాష్ట్రంలోనే బలమైన మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇవాళ అనుభవం ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ఎంపీ నుంచే. సో కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలవబోతుంది. ఇంకపోతే చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మీ యొక్క మంత్రి గారు పోటీ చేస్తున్నటువంటి సికింద్రాబాద్లో దారం నాగేంద్ర గారు గట్టి పోటీ ఇవ్వబోతున్నారు ఈసారి కృష్ణారెడ్డి, కిషన్ రెడ్డి గారికి అనేది గట్టిగా వినిపిస్తున్న వార్త. దీని మీద మీ కామెంట్ ఏంటి? సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ గెలుస్తారంటే అది అతిపెద్ద జోక్ అవుతుంది. నేను ఏమంటున్నా, అసలు దానం నాగేందర్ కు సికింద్రాబాద్ కు ఏం సంబంధం? నీవు గెలిచింది ఎమ్మెల్యేగా, మన ఖైరతాబాద్ నుంచి గెలిచారు ఎమ్మెల్యేగా, మీరు వచ్చి సికింద్రాబాద్లో ఎంపీగా పోటీ చేస్తారు. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో దారుణ నాగేంద్రకి మంచిగా గ్రిప్ ఉంది. అదేవిధంగా సామాజిక పరంగా కూడా నేను చెప్తాను, నువ్వు ఏ పార్టీల నుంచి ఏ పార్టీలకు పోయినావు, ఏ పార్టీల టికెట్ తెచ్చుకున్నావు, మళ్ళీ ఏ పార్టీలకు వచ్చినావు, మళ్ళీ వేరే వాళ్ళని పీజేఆర్ కొడుకును కూతురు మధ్యన పంచాయతీలు ఎట్లా పెట్టినావు, ఖైరతాబాద్ నియోజకవర్గంలో వాళ్ళ టికెట్లు రానియకుండా నువ్వు ఎట్లా రాజకీయం చేసినావు, ఇవన్నీ కూడా జనాలు చూసిరు కదా. మీ మీద భూ కబ్జా ఆరోపణలతోని జనాలు ప్రగతి భవన్, గతంలో ప్రగతి భవన్ దగ్గర ధర్నా చేసారు, మీకు తెలుసో లేదు, ఫ్లెక్సీలు పట్టుకొని దానం నాగేందర్ గారు మా భూమి కబ్జా చేసారు, మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు అని ప్రగతి భవన్ మెట్లెక్కిరు ప్రజలు ఖైరతాబాద్ నియోజకవర్గం. ఆయనని తీసుకొచ్చాడు ఎవరైతే నమ్ముతారా జనాలు, అదొకటి. రెండోది పజ్జన్న సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, గతంలో స్పీకర్గా పనిచేసిండు, మంత్రిగా పనిచేసిండు, అంతా బాగానే ఉంది, సీనియరే. కానీ ఆయనకు ఒక సికింద్రాబాద్ తప్ప మిగతా 6 నియోజకవర్గాలలో అసలు పట్టు లేదు, రాజకీయంగా ఎవరు తెలియని కూడా తెలియదు. వాస్తవం చెప్తున్నా, సికింద్రాబాద్లో వాస్తవానికి పట్టుంది. ఖైరతాబాదు, జూబ్లీ హిల్స్, సనత్ నగరు, అంబర్పేట, ముషీరాబాదు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వీటిల్లో ఆయనకు ఆ ప్రజల ఆదరణ కానీ ఓట్లు అడిగేటువంటి పరిస్థితి కానీ ఆయన పేరు కానీ అక్కడ ఆ ప్రజలకు తెలియాలి కదా. సో సికింద్రాబాద్ తప్ప ఆయన మాస్ లీడర్గా ఎక్కడ కూడా వేరే నియోజకవర్గాల పరిధిలో లేదు కాబట్టి ఇక మాకు ఆడ ఎవరు ఎదురుగా మాకైతే ఎవరు కనపడతలేదు. సో 100% మా రాష్ట్ర అధ్యక్షులు, గౌరవనీయులు, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది, మంచి నిరంతర శ్రామికుడు,
ప్రజల మధ్యలో ఉండేటువంటి వ్యక్తి, మోడీ గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, గత 40 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని పార్టీలో చిన్న స్థాయి కార్యకర్త నుంచి పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా కాదు కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి వ్యక్తి కాబట్టి, మాలాంటి వారికి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి 100% ఆయన గెలుస్తాడు. ఇంకొకటి చెప్తా, ఎందుకంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి, ఆయన కేంద్ర మంత్రిగా అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి కూర్చొని మాట్లాడి ఒప్పించి 9 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను తీసుకొచ్చింది. టూరిజం 9 లక్షల కోట్ల రూపాయలను అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చింది. ఈ అన్ని లెక్కలు కూడా మేము ప్రజల ముందు పెట్టినాం. ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, రైల్వే స్టేషన్లు ఎట్లా అభివృద్ధి చేసినాం సికింద్రాబాద్ పరిధిలో, తర్వాత రోడ్లను ఎట్లా అభివృద్ధి చేసినాము, తర్వాత బస్తీ దవాఖానాలు ఎట్లా అభివృద్ధి చేసినాము, ప్రజెంటేషన్ ఇచ్చారు కదా, పవర్ పీపీటీ ఇచ్చాం కదా, ప్రజల ముందు పెట్టినాం కదా, ఏమేం చేసినాం ఏం కథ అనేది. కాబట్టి సికింద్రాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఎదురు ఎవరు లేరు, వారు వన్ సైడ్ అవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ కిషన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు, గెలవడమే కాదు మళ్ళీ కేంద్రంలో కూడా మంత్రి అవుతారు. ఓకే, ఇద్దరు మంత్రులు ఇకపోతే చాలా ఇంపార్టెంట్ కేంద్ర మంత్రి గారు ఉన్నటువంటి సికింద్రాబాద్, దాని గురించి మీరు ఏమంటారు? కృష్ణారెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, సారీ కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దాంట్లో దానా నాగేంద్ర గారు, అట్లానే పద్మారావు గౌడ్ గారు, ఈ ఇద్దరు కూడా గట్టిగా ఎట్లని చెప్పి అంటున్నారు. దానా నాగేంద్ర గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎస్, మీరన్నట్టు ఇప్పుడు ఇవాళ జనరల్ లో బీజేపీకి కొంచెం పట్టున్న కాన్స్టిట్యున్సీ సికింద్రాబాద్. జనరల్ గా ఎవరు ఇప్పుడు గతంలో కూడా దత్తాత్రేయ గారు కూడా అక్కడి నుంచి రిప్రజెంట్ చేశారు, కిషన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేశారు, ఇద్దరు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే ఇప్పుడు మరి కేంద్ర మంత్రి పనిచేస్తున్నవారు, గతంలో దత్తాత్రేయ గారు పనిచేశారు, సికింద్రాబాద్ కు ఎన్ని అభివృద్ధి నిధులు తెచ్చావు? సికింద్రాబాద్ రైలు ఫస్ట్ ఎంత కండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంత అభివృద్ధి జరిగింది? ఇవాళ మోడీ గారు పెద్దగా చెప్తున్నారు గొప్పలు, అక్కడికే వెళ్ళి చూద్దాం, అక్కడ ప్రజల్ని అడిగి చూద్దాం, ఎవరు ఎక్కడ బావులు ఏమైనా అక్కడ ప్రజల బతుకులు ఏమైనా చేంజ్ జరిగిందా అవి కూడా ఆలోచిస్తారు. ఎంతసేపు బీజేపీకి బలమైన ఉన్న కాన్స్టిట్యూన్సీ నిజమే. అయితే ఇవాళ దానం నరేంద్ర గారిని కూడా మనం చాలా అర్థం చేసుకోవాలి. ఆయన గతంలోనే మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ట్విన్ సిటీ నుంచి పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో బలమైన క్యాండిడేట్, ఇవాళ బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి క్యాండిడేట్. సో అక్కడ డెఫినెట్ కూడా పోటీస్తున్నారు. అయితే బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా బీసీ క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం అక్కడ బీజేపీకి కాంగ్రెస్కే పోటీ జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ అనేది ఇప్పుడు ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి, సో ఆయన డెఫినెట్ కూడా కేంద్ర మంత్రిగా ఉండు కాబట్టి కొంచెం కాంపిటీషన్ ఇవ్వగలుగుతాడు. సో కాంగ్రెస్ పార్టీ దానందరూ కూడా మంచి క్యాండిడేట్, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఎప్పుడు కూడా మాస్ లీడర్గా ప్రజలకు ఎక్కడ పోయిన ట్విన్ సిటీలో అందుబాటులో ఉన్నటువంటి క్యాండిడేట్ దాన నాగేందర్ గారు కాబట్టి డెఫినెట్ కూడా దాన నాగేందర్ గారికి, కిషన్ రెడ్డి గారికి అక్కడ పోటీ ఉంటుంది, మంచి పోటీ. అదే ఎలక్షన్స్ కంటే ముందు మీరు టికెట్స్ చెప్పినప్పుడే దాన నాగేందర్ గారికి మీరు మైనస్ గా నెగిటివ్ గా రిపోర్ట్ వచ్చింది అనేది మీరు బాగా చెక్కలు కొట్టింది. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? గెలిచిన వ్యక్తి రాగానే టికెట్ ఇచ్చారు అనేది ఒక నెగిటివిటీ. ఎస్ ఎస్, అయితే దాన్ని మనం కూడా అదే ఇంత ముందు కూడా చెప్పా, ఇవాళ కొన్ని కాన్స్టిట్యున్సీలలో మనం వినబిలిటీ క్రైటీరియా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్ చాలా చాలా ప్రమాదకరంగా కాబోతుంది ఈ దేశము. ఈ ఎలక్షన్ లో బీజేపీ కనుక వస్తే దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర జరుగుతుంది. సో అందుకే కొంచెం వినబిలిటీ క్రైటీరియా, సోషల్ జస్టిస్ ఈక్వేషన్, అక్కడ క్యాలిక్యులేషన్ కూడా చూసుకుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్ ఎవరైతే బలమైన క్యాండిడేట్ వినబిలిటీ ఉండేది, అట్లాంటి జరిగింది ఒకరిద్దరికి, ఒకరి క్యాండిడేట్లు మీరు అన్నట్టు ఒక ఇద్దరు క్యాండిడేట్ అట్లా తీసుకోవడం జరిగింది. అయినా కూడా మేము ఏమని చెప్తున్నాం, దానికి వినబిలిటీ క్రైటీరియానే, వినబిలిటీ క్రైటీరియా ఆధారంగానే మేము ఆ క్యాండిడేట్ తీసుకోవడం జరిగింది. అన్ని ఆలోచించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అందరినీ కూడా, ఇప్పుడు మీరు అదే కాన్స్టిట్యూన్సీ చూస్తే గతంలో రిప్రజెంట్ చేసినట్టు అంజన్ కుమార్ యాదవ్ గారు రిప్రజెంట్ చేశారు, ఇవాళ కొడుకు అంటే యూత్ కాంగ్రెస్ ఉన్నటువంటి జాతీయ జన సెక్రటరీ, అదే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పనిచేసిన వ్యక్తి, ఇవాళ యాదవ్ సామాజిక వర్గానికి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. ఒక చిన్న ఏజీలు నేను ఇవాళ రాజ్యసభ లాంటి పెద్దల సభకు పంపించడం జరిగింది. సో అందుకే అవన్నీ కూడా ఇప్పుడు అందరూ కూడా అక్కడ కలిసి పనిచేసారు. గట్టి పోటీ మాకు మాత్రం బి కిషన్ రెడ్డి గారితో అక్కడ ఉంటుంది.